రైట్ వెల్కమ్ బ్యాక్ చర్చ నడుస్తోంది బడ్జెట్ కు భారత బడ్జెట్ సంబంధించిన చర్చ నడుస్తోంది దీని మీద ప్రజలు కూడా చాలా వరకు అనుమానాలున్నాయి వాటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కర్ణాటక టాపిక్ మాట్లాడుతున్నాం ప్రసాద్ గారు వై కర్ణాటక 5300 కోట్ల రూపాయలు కర్ణాటకకు మాత్రమే ఎందుకు దానికి కరువు అన్న ఒక పేరు పెట్టారు నిజానికి కరువు నిజానికి భారతదేశ వ్యాప్తంగా ఉంటా ఉంటుంది అది ఎప్పుడైనా అనుకోని విపత్తులు ఏమైనా జరిగితే దానికి ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది దానికి స్పందించాల్సిన అవసరం ఉంటుంది వై కర్ణాటక కర్ణాటక ఎలక్షన్ ఉంది సర్వ స్టేట్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఒకటి ఇదొకటి రెండు ఉన్నాయి తెలంగాణకి 90 సీట్లు సాధించేస్తామని చెప్పిన వాళ్ళకి తెలంగాణకి ఏం శాంక్షన్ చేశారు ఇందాక చదివి నిర్మించుకున్నాం మనం మీరు కర్ణాటకకి మీరు ఇందాక చెప్పిన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వస్తారు కరువు కాటకాలు విపత్కర పరిస్థితులు కరోనా పాండమిక్ ఇలాంటివన్నీ మీరు చూసుకుంటే ప్రధానమంత్రి ఇన్స్టంటేనియస్గా రియాక్ట్ అయ్యి తుఫాన్లు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆయన సహాయ నిధి నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్తో అనుసంధానించి ఇచ్చేది అది ప్రామాణికంగా ఒక బడ్జెట్లో సర్టన్ పర్సంటేజ్ విల్ డెఫినెట్లీ ఎలకేట్ టు ద రెస్పెక్ట్ ఆఫ్ దిస్ థింగ్ ఆ దాంట్లోంచి ఏ రాష్ట్రాలు ఆ విధమైన విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు అది బడ్జెట్లో ఫిగర్ కింద అనౌన్స్ చేయడం మాత్రం ఫస్ట్ ఎవర్ సర్ప్రైజ్ రెండోది మీరు ఇక్కడ మీరు ఇందాక చూసుకుంటే 740 ఏకలవ్య స్కూల్లో 38,000 మంది టీచర్లు రిక్రూట్ చేస్తున్నారు అండ్ ఇన్ ద సేమ్ సినారియో 158 ఏంటి వాళ్ళెవరండి నర్స్ ట్రైనింగ్ కాలేజెస్ని ఓపెన్ చేస్తున్నారు తెలంగాణకి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వకుండా ఏ ప్రామాణికంతో వాళ్ళు 188 కాలేజీలు ఇప్పుడు మనకి ఎన్ని శాంక్షన్ అవుతాయో ఎవరికి చెప్పకుండా ఇప్పుడు ఎలక్షన్స్ ఒక 5 స్టేట్లో ఉన్నాయి కదా వాళ్ళకి అనుగుణంగా ఉన్న వాటి దగ్గర 158 పంచుతారా గతంలో ఈ విధంగానే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది మెడికల్ కాలేజీల విషయంలో అలా మీరు ఏదైనా చూసుకోండి ఒక జనగణమన పద్యం చదివినట్టుగా జాతీయ గీతం చదివినట్టుగా చదువుకుని పోయారు కానీ ఈ వ్యవసాయానికి సంబంధించి రేపు పొద్దున పేపర్ చూస్తారు అందరూ చూసి ఫస్ట్ అనుకునేది ట్రాక్టర్ మీద ఎంత సబ్సిడీ ఉంది ట్రాక్టర్కి ఎంత తగ్గించారు ఎరువులు సబ్సిడీలు ఏ విధంగా ఉన్నాయి తర్వాత విత్తనాల మీద ఏమైనా సబ్సిడీలు ఇస్తున్నారా ఇలాంటివన్నీ ఎత్తుక్కుని రైతుకి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్న తర్వాత ఎంఎస్పీని కూడా ఇవాళ పరిగణించకుండా ఈ వ్యవసాయ ఆధార దేశం హైయెస్ట్ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్న ఈ దేశంలో వ్యవసాయ ప్రామాణికాలు పాటించకుండా వ్యవసాయ బడ్జెట్కి ఒక మమానమించిన ఒక రెండు సెంటెన్సులతో కంక్లూడ్ చేస్తే ఏం చెప్పాలి మిలెట్స్ దీని ఆవశ్యకత చిరుధాన్యాల కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో బయోడైవర్సిటీ మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసింది ఇక్కడే కింద మీరు డౌన్లో దిగితే కనబడుతూ ఉంటుంది దానికి ఒక రూపాయి నిధి లేదు ఐటీకేఐఆర్ కారిడార్కి ఎంత శాంక్షన్ అయింది మనకి సెంట్రల్ గవర్నమెంట్ విధించిన దాంట్లో ఇవాళకి ఒక రూపాయి దానికి మీరు శాంక్షన్స్ కాకుండా బడ్జెట్ ఫిగర్స్ కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ఈ విధంగా వివక్ష చూపిస్తూ రాబోయే 5 స్టేట్ ఎలక్షన్స్కి ఎలక్షన్ మాడ్యూల్లో వీళ్ళు ఒక కన్సాలిడేటెడ్ ఫిగర్స్ అనౌన్స్ చేసుకుని దానికి అనుగుణంగా మలుచుకోవడానికి తప్ప ఇంకే ప్రామాణికంతో ఇది ఉపయోగపడుతుంది బడ్జెట్ ఒకసారి చెప్పమండి సామాన్య మానవుడికి ఒక నిత్యావసర వస్తువుల్లో కొనుక్కునే స్థాయి లేని ఒక మానవుడికి టీవీ రేట్లు తగ్గించారు ఇప్పుడు మీరు నేను ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉన్నాను మనం రోజులు టీవీలు కొనుక్కుంటాం సార్ 15-20 సంవత్సరాలకు ఉండే ఒక టీవీ అలాగే మన ఇంట్లో టీవీ ఉంది ఇప్పుడు తగ్గితే ఏంటి పెరిగితే ఏంటి సార్ సెల్ ఫోన్లను ఇవా సామాన్య మానవుడిని పరిరక్షించడానికి నిధులు సమీకరించడానికి దాని మీద ఏమైనా ధరల నియంత్రణకి ధర స్థిరీకరణ నిధులేవి సార్ ఒక్కసారి టీఆర్ఎస్ నాయకులు సమరావు గారు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది తెలంగాణకు మెడికల్ కాలేజ్ కనీసం ఒక్కటి కూడా మంజూరు చేయలేదు అండ్ మోర్ ఓవర్ టీఆర్ఎస్ కూడా పొద్దు నుంచి చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఎయిర్పోర్ట్లు వంటి ఎయిర్పోర్టులు కూడా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఈవెన్ నిజామాబాద్ వరంగల్ జిల్లాలో ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఎయిర్పోర్ట్ సంబంధించి భూమి అందుబాటులో ఉన్నా కానీ 9 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా కనీసం కేంద్రం పట్టించుకోవట్లేదని చెప్పేసి టీఆర్ఎస్ అంటున్నమాట రైట్ సమరావు గారు చిన్న సబ్మిషన్ సమరావు సార్ ఒక స్టేట్కి ప్రామాణికంగా 5 ఎయిర్పోర్ట్లు ఉండి తీరాలి ఇది 9 సంవత్సరాల పైచీలకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరు రాష్ట్రాలు కూడా 5 ఎయిర్పోర్ట్లకు దిక్కు దేవన లేదు చెప్పండి దాని మీద సమరావు గారు ప్లీజ్ మాట్లాడండి నమస్కారం మీకు ఛానల్ ఉన్న మిత్రులకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం ముఖ్యంగా ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ మీద గాని ఆంధ్ర మీద గాని సవితి తల్లి ప్రేమ చూపెట్టినట్టే ఉంది తప్ప పక్షపాతంగా ఏర్పాటు చేసినటువంటి బడ్జెట్ లాగా కనిపిస్తున్నది ప్రధానంగా భారతదేశంలో కూడా ప్రధానంగా పట్టెడు అన్నం పెట్టే రైతు బిడ్డల పక్షాన ఏ మాత్రం కూడా సాయం చేయకుండా వివక్ష చూపెట్టినటువంటి పరిస్థితి ఇవాళ రైతుల కాడికి వచ్చినప్పుడు ఎరువులు గాని పురుగు మందులు గాని విత్తనాలు గాని తర్వాత ఏ రకమైనటువంటి ఇవాళ పంట పండించిన పంటకు కూడా ధర లేనటువంటి పరిస్థితి ఇవాళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకుంటే రైతులు ఒక కిలో బియ్యం ఒక 20 రూపాయలకు రైతులు అమ్మితే దళారీలు అదే బియ్యాన్ని 60 రూపాయలకు 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు మధ్య దళారీలు బాగుపడుతున్నారు రైతులు చితికిపై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపెట్టిన దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు రెండోళ్ళు వచ్చేసి నరేగా నిధులు ఎప్పుడో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందని అంటే ఉద్యోగ అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక
బీటెక్ చదివి డిగ్రీ చదివి పీజీలు చేసినటువంటి పిల్లలు కూడా ఊళ్ళల్లో పోయి ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసుకునేటువంటి పరిస్థితి వస్తే ఆ నిధులను కూడా కోత పెట్టినటువంటి చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. అదే రకంగా ఇవాళ రైతులే కాదు చిన్న చితిక వ్యాపారస్తులు అందరికి కూడా ఏమాత్రం కూడా ఉపయోగపరంగా ఈ ఒక పక్కనేమో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది సంవత్సరానికి. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ దేశానికి సంబంధించినటువంటి ఎప్పుడో నిర్మాణమైనటువంటి సంస్థలు ఎల్ఐసి లాంటివి కానీ ఎయిర్పోర్టులు కానీ రైల్వే స్టేషన్లు కానీ ఇవన్నీటిని కూడా ఇవి ప్రైవేటీకరణ చేసి అదాని అంబానీ లాంటి వాళ్ళకి అప్పచెప్పి ఇవాళ దేశం ఏ స్థితికి తీసుకుపోతున్నారని అంటే సామాజికంగా ఆర్థికంగా ఎదగాల్సినటువంటి మధ్యతరగతి పేద కుటుంబాలన్నింటినీ కూడా అదాని అంబానీ దగ్గర కూలీలు చేసేటువంటి స్థితికి మోడీ ఇవాళ దేశాన్ని తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నది. రాను రాను ఒకసారి ఆలోచించుకుంటే ఈ దేశాన్ని ఒకప్పుడు నవాబుల పరిపాలన రాజుల పరిపాలన బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కంటే అద్భుతంగా ఇలా దేశ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఇలా మన కళ్ళగా చూస్తున్నాం. తెలంగాణ కాడికి వచ్చేటప్పటికి ఎంత వివక్ష చూపెడుతున్నారంటే రాజకీయాలు వేరు, మేము తెలంగాణ ప్రజలు పన్నులు కట్టడం లేదా, తెలంగాణ ప్రజలు ఈ దేశానికి దేశంలో లేదా, ఎందుకు తెలంగాణ మీద ఇంత వివక్ష చూస్తారు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇప్పటి వరకు 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి స్వయంగా హైదరాబాద్కి వచ్చి వరంగల్కి వచ్చి విమానాశ్రయాలకు పర్యవేక్షణ ఇస్తారని చెప్పి ఇలా ఆంధ్రాలో 8 విమానాశ్రయాలు ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు ఎంత ఉన్నాయి, కేవలం హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ తప్ప ఇంకొక ఎయిర్పోర్ట్ లేనటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణకు దాపునిచ్చినటువంటి పరిస్థితి. ఇలా కర్ణాటకలో ఉన్న పేదరికం కానీ కర్ణాటకలో ఉన్నటువంటి కరువు కానీ కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితులు యావత్ భారతదేశంలో ఉన్నాయి. ఇవాళ కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయని చెప్పి 5,603 కోట్ల వాటికి ప్రత్యేకంగా, గుజరాత్ కాడికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా నిధులు తీసుకుపోతారు, మిగతా రాష్ట్రాల మీద వివక్ష చూపెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నేను అనుకున్నా ఈ బడ్జెట్ లోపల డీజిల్ పెట్రోల్ గ్యాస్ ఇవాళ ఎంత ఇటువంటి మధ్యతరగతి సామాన్యుల మీద పడేటువంటి భారాన్ని ఎంతో కొంత రూపుమాపుతారని అనుకున్నా. నేను వ్యవసాయదారుల కాడికి వచ్చినప్పుడు ఒక ఎకరం పొలం దున్నుకోవాలంటే గతంలో ఒక 2,000 రూపాయలు ఇస్తే ట్రాక్టర్ అతను వచ్చి ఎకరం పొలం దున్నిపోయేటోడు. ఇవాళ 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఎకరం పొలం దున్నడానికి అడుగుతున్నారు. ఎందుకంటే ఇంత పెంచినాం అంటే డీజిల్ రేట్ డబల్ అయింది కాబట్టి పెంచినాం అనేటువంటి పరిస్థితి. వ్యవసాయ పనిముట్ల మీద కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ ఇవాళ పౌల్ట్రీ కానీ లేకపోతే ఇటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి పరిశ్రమలు అన్నిటికీ కూడా ఎంతో కొంత స్వయం ఉపాధి కల్పించే పరిస్థితిలో ఈ బడ్జెట్ ఉంటదంటే అంతా కూడా నిరాశ ఎదురైంది. ఇప్పటిదాకా ముద్ర లోన్లు అనేది ఒక పెద్ద ఒక్క చేత ఎగచల్లి 2 చేతులు దోచుకుంటున్నారు. ఇది ఎంత అంటే ఆశాజనకంగా ప్రజలను మభ్య పెట్టడానికి గతంలో ముద్రా లోన్లు అని బాగా ప్రచారం చేసుకున్నారు. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్నాను యావత్ భారతదేశంలో ఎన్ని ముద్ర లోన్లు ఇచ్చిందో ఒకసారి ప్రకటించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రైతుల కాడికి వచ్చేటప్పుడు కూడా రైతుల మీద కూడా వివక్ష చూపెడుతున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా ఈ దేశంలో మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఇంత పేదరికంలోకి రోజు పేదరికంలోకి పోతే అంబానీ అదానీ లాంటి వాళ్ళు ప్రపంచంలో కుబేరులు ఎందుకైతున్నారు అని అడుగుతున్నా నేను. కరోనా సమయం వచ్చింది కాబట్టి దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చింది, ప్రపంచం అంతా కూడా అదే ఇబ్బందులలో ఉన్నదని చెప్తున్నారు కదా మీరు. ఇంత మాంద్యం వచ్చినటువంటి పరిస్థితుల్లో అదానీ అంబానీలు ప్రపంచ కుబేరులు లిస్టులో ఏ రకంగా నచ్చిండు, ఎవరిని దోసుకుంటే ఆ డబ్బు వచ్చిందనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత. ఇంకా మిగతా పాయింట్స్ మీద కూడా డిస్కషన్ చేద్దాం సార్. శేషు గారు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా నేను, నిజానికి బడ్జెట్లో రైల్వే శాఖకు 2.40 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకా కొన్ని ఒక ప్రస్తావన మనం పాయింట్ టు పాయింట్ రావాలనుకుంటే కనుక విభజన హామీలకు సంబంధించిన ప్రస్తావన అయితే కనిపించలేదు. అంతేకాదు కాజుపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి చాలా రోజుల నుంచి అంటే దరిదాపు కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఒక ఉద్యమం లాగానే నడుస్తుంది, దానికి సంబంధించి ఎక్కడ ఆ బడ్జెట్లో కానీ ఆ ప్రస్తావనలో కానీ రాలేదు. ఇక ఎరువులకు సంబంధించిన ఫ్యాక్టరీ కూడా ఉన్నది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ
మెడికల్ కాలేజ్ లో శాంక్షన్ చేసిండ్రు గానీ ఇక్కడ ఏ రాష్ట్రానికి ఎన్నన్న విషయం ఒకటి క్లారిటీ లేదు, ఇంకొకటి సీసీఐకి సంబంధించిన నిధుల తగ్గింపులు కూడా పత్తి రైతులకు కొంత అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా చాలా రోజుల నుంచి మామనూరు సంబంధించి నిజామాబాద్ లో సంబంధించి ఒక చర్చ నడుస్తుంది. గత 9 ఏళ్ల నుంచి కూడా ఎయిర్పోర్ట్స్ తెలంగాణకు రావాలి, ఒక 2 ఎయిర్పోర్ట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటికి సంబంధించి బడ్జెట్లో ఎందుకు ఈ ప్రస్తావన రాలేదు, వాటికి ఎందుకు బడ్జెట్ కేటాయించలేకపోయింది ఈ ప్రభుత్వం అంటే మీ విశ్లేషణ మీరేమంటారు శేషు సార్? యా శ్రీకాంత్ గారు, మీరు ఒక 3 అంశాలు లేవనెత్తారు. మొదటి అంశంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కాదండి, 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళు బడ్జెట్ లు ప్రవేశపెడుతున్నటువంటి తీరుని ప్యాటర్న్ గనక మనం చూస్తే, భారతీయ జనతా పార్టీ పెట్టే బడ్జెట్లలో నేషనల్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనపడుతుంటది, స్టేట్ ఇంట్రెస్ట్ ని వాళ్ళు ఆబ్సెన్స్ చేస్తారు. ఒకప్పుడు బడ్జెట్లలో ఎట్లుండేదంటే, ఒక్కొక్క రాష్ట్రానికి ఏమేమి ఇవ్వదలుచుకున్నారు అనేటటువంటి బడ్జెట్ ప్రసంగంలోనే చాలా స్పష్టంగా చెప్పేటటువంటి వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆ సంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు, ఆ సంప్రదాయాన్ని వదిలేశారు. కాబట్టి స్టేట్ కి ప్రకటనలు చాలా తక్కువ చేస్తుంటారు, నేషనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలే మనకి కనపడతాయి. ఈ బడ్జెట్ లో కూడా అదే విధమైనటువంటి ట్రెండ్ మనకి కనపడింది. ఇది పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి అని అంటే, వీళ్ళు రైల్వేస్ మీద, రైల్వే ప్రైవేటైజేషన్ మీద, రైల్వేలలో సంస్కరణలు తీసుకురావటం మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. వందే భారత్ రైల్ లాంటి ఒక మోడర్న్ ట్రైన్స్ తీసుకొస్తున్నటువంటి సందర్భంలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి క్రమంలో 2.40 లక్షల కోట్ల రూపాయలు అంటే బడ్జెట్ ఎంత ఇస్తున్నామనేది చెప్పారు తప్ప, ఎక్కడెక్కడ దేనికి దేనికి ఇస్తామనేది తర్వాత వస్తుంది. ఎందుకు అనంటే, ఒకప్పుడు 2 బడ్జెట్లు ఉండేవి, రైల్వే బడ్జెట్ ఉండేది, మనకి ఫైనాన్షియల్ బడ్జెట్ ఉండేది. కానీ 2 బడ్జెట్ చేస్తారు కాబట్టి రైల్వే లాంటి ఒక పెద్ద సెక్టార్ కి ఎంత బడ్జెట్ ఇచ్చారనేది దీంట్లో స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, 2 తెలుగు రాష్ట్రాలకి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో రైల్వే ప్రాజెక్టులే కీలకమైనవి. ఈ 2 రాష్ట్రాల డెవలప్మెంట్ కి రైల్వే ప్రాజెక్టులు అనేవి గ్రోత్ ఇంజన్ లాంటివి. కానీ వాటిని ఎందుకో సెంట్రల్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తుంది, ఎందుకో రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా పోరాడి తెచ్చుకోలేకపోతున్నాయి. అక్కడ విశాఖపట్నం జోన్ అయినా, ఇక్కడ మా వరంగల్ కి కాజీపేటకు రావాల్సినటువంటి కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ డెడ్ ప్రాజెక్టులు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, కాజీపేటకి రైల్వే డివిజన్ ప్రకటన కావాలి. డివిజన్ వచ్చింది అంటే డివిజన్ ఈజ్ మోర్ దాన్ కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ ఈజ్ మోర్ దాన్ వ్యాగన్ ఫ్యాక్టరీ. కాబట్టి డివిజన్ ప్రకటన చేయాలి. ఈ ప్రకటన చేయటానికి నిధులకు సంబంధం లేదు, కానీ ఆ ప్రకటన చేయటానికి కూడా దాని యూనియన్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేదనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక 3 అంశంగా మీరు చెప్పింది ఏంటి అని అంటే, రాష్ట్రాల మధ్య వివక్షత ఎందుకు కనపడుతుంది అనేటటువంటి ఒక ప్రశ్న అడిగారు. 2021-22 బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఒక తీవ్రమైన ఆరోపణ వచ్చింది, విల్సన్ గారికి కూడా తెలుసు. ఆ వెస్ట్ బెంగాల్ కి, కేరళకి, తమిళనాడుకి, అస్సాం కి ఎలక్షన్ జరుగుతుంటే ఆ 3 రాష్ట్రాలకి కోట్ల రూపాయల నిధులు కేటాయించారు, తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. 9 రాష్ట్రాలకి శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. 9 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు గిరిజన పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలే, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఈ 6 రాష్ట్రాల్లో గిరిజన పాపులేషన్ ని ప్రభావితం చేసే విధంగా ఈ బడ్జెట్ లో గిరిజన సెక్టార్ కి అటెన్షన్ ని క్రియేట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, గిరిజన్ మిషన్ కేటాయించారు, 700 ఏకలవ్య స్కూల్స్ కేటాయించారు. వీటన్నిటితో పాటు 3.5 లక్షల గిరిజనులకు ప్రయోజనం ఇచ్చే విధంగా 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ఇచ్చారు. వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇన్యాక్సెసిబిలిటీ ఉన్నటువంటి పీపుల్ కాబట్టి ఇవ్వాలి. కానీ తెలంగాణకి, కర్ణాటకకి మధ్య ఎందుకు వ్యత్యాసం చూపించారు? కర్ణాటకలో ఏప్రిల్ మేలో ఎలక్షన్ జరగబోతుంది కాబట్టి
5,673 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నటువంటి సందర్భం. దాంతో పాటు ఒక్కడ అప్రభద్ర ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇస్తారు. అరే ఇక్కడ అర్హత, తెలంగాణలో అర్హత ఉన్నటువంటి కాళేశ్వరం ఏంటి, రంగారెడ్డి మహబూబ్ నగర్ రిండి ప్రాజెక్ట్ ఏంటి, లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏంటి, స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఏంటి? కర్ణాటకకైతే ఇస్తారు, కర్ణాటక తెలంగాణ కంటే బ్యాక్ కూడా, కర్ణాటకలో అప్రభద్ర కంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు స్టేటస్ ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులే కదా. అంటే కర్ణాటకలో వాళ్ళ పార్టీ ఉంది గెలవచ్చు, తెలంగాణ ఇప్పుడు విల్సన్ గారు నేను ఒకటి చెప్తాను రాజకీయంగా, అంటే తెలంగాణలో మీరు హోప్స్ వదిలేసుకున్నారా, తెలంగాణలో మీ పార్టీకి గెలవదనే ఉద్దేశంతో బడ్జెట్ లో తెలంగాణకి నిధులు ఇవ్వలేదా, కర్ణాటకలో గెలుస్తున్నాం కాబట్టి దీన్ని నిధులు ఇచ్చారా అనే ఇక్కడ అది మీరు చాలా స్పష్టంగా మాకేమి కొత్తగా ఇవ్వని అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం చట్టం అండి అది, మీరేమో ప్రేమతోటో లేకపోతే జాలితోటో ఇవ్వాల్సినటువంటి కాదు, విభజన చట్టం అది. దాంట్లో పొందుపరిచినటువంటి హామీలను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రెండు రాష్ట్రాలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇవాళ మీరు ఒక ఎన్నికల కోణంలో ఈ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారని ఎందుకు అనుకోకూడదు. మీ పెట్టిన బడ్జెట్ లో అన్ని తప్పులు ఉన్నాయని మేము అనలేం, కానీ మీరు స్టేట్ వైజ్ గా చూస్తే, సెక్టార్ వైజ్ గా చూస్తే, లేకపోతే నీడ్స్ పరంగా చూస్తే, రిక్వైర్మెంట్స్ పరంగా చూస్తే, ఇప్పుడు అడుగుతున్నామండి ఇది ఈ ప్రపంచవ్యాప్తంగా కాను భారతదేశంలో ధరలు ఎంత పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి, ధరల పెరుగుదలను కంట్రోల్ చేసేటటువంటి మెజర్స్ కానీ లేకపోతే ద్రవ్య లోటు, సీతారామన్ గారే చెప్పారు 5.9% ద్రవ్య లోటు ఇచ్చింది. ద్రవ్య లోటు ఇస్తుందంటే అర్థం ఏంటి, భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ధరల పెరుగుదలతోటి బాధించబడతారు అనేటటువంటి స్పష్టమైన సంకేతం కనపడుతుంది కదా. ధరల నియంత్రణ కోసం, పెరుగుతున్న ధరలను అదుపు చేయడం కోసం, పేద ప్రజలను రక్షించడం కోసం మీరు చేసినటువంటి చర్యలేంటి బడ్జెట్ లో అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. ఇవాళ మేము పేదలకి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మంది పేదలకి 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామంటారు, కానీ బియ్యం ఇస్తే సరిపోతుందా అండి? మొత్తము ఆహార ధాన్యాల ఉత్పత్తుల మీద కానీ లేకపోతే మినిమం నీడ్స్ పై కానీ ఎన్ని రెట్లు ధరలు పెరిగాయి, పేద ప్రజలు ఎంత నష్టపోతున్నారు అనేటటువంటి విషయం. మీరు ఇందాక స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు, స్టాక్ మార్కెట్ బడ్జెట్ ఎవరికి అనుకూలంగా ఉన్నట్లు, స్టాక్ మార్కెట్ పెరిగితే మీరు అన్నట్టు కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి బడ్జెట్ గా ఒప్పుకుంటారా? కాబట్టి పేద ప్రజలకు బెనిఫిట్ జరిగితే స్టాక్ మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ రావండి. నువ్వు కార్పొరేట్ శక్తులకు మేలు జరుగుతుంది అని అనుకున్నప్పుడే మీరు సెన్సెక్స్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అంటే మీరు పెట్టినటువంటి బడ్జెట్ కార్పొరేట్